విజయవాడలో వైసీపీ అభ్యర్థులు వీరే. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నగరం ప్రస్తుతం రాజధాని ప్రాంతం విజయవాడలో. మూడు నియోజకవర్గాలు ఉన్నాయి, సెంట్రల్, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు. ఒక పశ్చిమ నియోజకవర్గం మినహా మిగిలిన రెండు చోట్ల కమ్మ, కాపు సామాజిక వర్గాలు, మాస్ జనాల ప్రభావం ఎక్కువే. ఈ నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఆయా వర్గాలకు ప్రధాన పీట వేస్తూ విజయం సాధిస్తున్నాయి. వంగవీటి రంగా ఉన్న సమయంలో తూర్పు నియోజకవర్గంలో మాస్ ప్రభావం, ఆయన అనుచరులు ఎక్కువగా ఉండేవారు. దీంతో ఆయనకు అక్కడి ప్రజలు ఎన్నికల్లో పట్టం కట్టేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఇదే తూర్పులో కమ్మ సామాజిక వర్గం ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. దీంతో ఇక్కడ వంగవీటి అనుచరుల సంఖ్య కూడా దాదాపు తగ్గిపోయింది. ఇక ఇప్పుడు సెంట్రల్లో మాస్ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో ఇక్కడ వంగవీటి అనుచరుల ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో తూర్పు నియోజకవర్గం అనగానే కమ్మలకు ప్రాతినిధ్యం వహించేదిగా సెంట్రల్లో అటు మాస్, ఇటు కాపు సామాజిక వర్గం ప్రభావం చూపించేదిగా మారిపోయింది. మూడో నియోజకవర్గం పశ్చిమలో స్థానిక నేతలకు పట్టం కట్టడం ఆనవాయితీగా వస్తోంది. అదే సమయంలో ముస్లింలు, జైనులు, వయసుల ప్రభావం కూడా ఇక్కడ ఎక్కువే. దీంతో ఇక్కడ ఆయా వర్గాలను ఆకర్షించేందుకు వివిధ పార్టీలు నేతలను ఆయా వర్గాల నుంచే ఎంపిక చేస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ తరఫు పోటీ చేసిన సీనియర్ నేత జలీల్ ఖాన్ విజయం సాధించారు. అయితే ఆయన ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. ఇలా మూడు నియోజకవర్గాల్లోనూ ప్రభావితం చేసే నేతలను ఎంపిక చేయడంలో వైసీపీ సక్సెస్ అయింది. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ గెలుపు గురం ఎక్కుతారని భావిస్తున్న నేతలకు తాజాగా జగన్ టికెట్లు ఖరారు చేసినట్లు వైసీపీలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తూర్పులో పాగా వేసేందుకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన యలమంచిలి రవిని ఇటీవలే పార్టీలోకి తీసుకున్నారు. ఈయన నిన్న మొన్నటి వరకు టీడీపీలోనే ఉన్నారు. ఇక పశ్చిమ టికెట్ను ఇప్పటికే వైసీ వర్గానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాసును ఎంపిక చేశారు. గతంలో 2009లో ఈయన ఒకసారి ప్రజారాజ్యం జెండాపై ఇక్కడ గెలుపొందడం గమనార్హం. ఇక వైసీపీలో భారీ ఎత్తున పోటీ వచ్చిన సెంట్రల్లో పరిస్థితులను అధ్యయనం చేసిన జగన్ వంగవీటి రాధాకు టికెట్ ఖరారు చేశారని చెబుతున్నారు. ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావించి కాంగ్రెస్ నగర అధ్యక్ష పదవిని సైతం వదులుకున్న మరో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును ప్రస్తుతానికి జగన్ పక్కన పెట్టారని అంటున్నారు. ఇలా మొత్తంగా ఎన్నికలకు ఏడాది ముందుగానే జగన్ విజయవాడపై ఆధిపత్యం ప్రదర్శించారని, ఇక ఎన్నికలను ఎదుర్కొని గెలుపొందడమే తరువాయని అంటున్నారు. అయితే ఈ మూడు స్థానాల్లోనూ ఒక్క తూర్పులో మినహా మిగిలిన రెండు చోట్ల సిట్టింగ్ అభ్యర్థులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడం వైసీపీకి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. తూర్పులో మాత్రం సిట్టింగ్ గద్దె రామ్మోహన్పై వ్యతిరేకత లేకపోయినా ఆయన సమస్యలు ఆయనకు ఉన్నాయి. అక్కడ సొంత పార్టీలోనే ఆయనకు వర్గాలున్నాయి. టీడీపీలోని సీనియర్లు కొందరు తమకు అవసరం ఉన్నా లేకున్నా కూడా నియోజకవర్గ విషయాల్లో వేలు పెడుతుండని గద్దె తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రధానంగా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇక్కడ ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నారు. దీంతో గద్దె అసంతృప్తిగా ఉన్నారు. ఇక చంద్రబాబు తనయుడు లోకేష్ జోక్యం సైతం ఇక్కడ ఎక్కువే ఉంటోంది. ఇక దివంగత నేత దేవినేని నెహ్రూ తనయుడు అవినాష్ సైతం ఇక్కడ పోటీ చేయాలని తన గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారు. ఏది ఏమైనా కీలకమైన విజయవాడలో పట్టుకోసం వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి జగన్ ఏకంగా ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలను రంగంలోకి దించుతున్నారు.